నిన్న మొన్నటి వరకు టమాటా ధరలు ఆకాశాన్ని తాకాయి. టమాటా రైతుకు లాభాల పంట పండింది. అయితే ఇప్పుడు టమాటా ధరలు అకస్మాత్తుగా పడిపోయి రైతనకు ఆక్రోశాన్ని మిగిల్చింది. ధరలు తగ్గడంతో సామాన్యులకు మాత్రం కొంత ఊరట కలిగిస్తోంది. చిత్తూరు జిల్లా మదనపల్లి, పీలేరు, వాయిల్పాడు, పలమనేరు, కుప్పం, పుంగనూరు ప్రాంతాల్లో టమాటా ఎక్కువగా పండుతుంది. ఈ మార్కెట్లలో గత నెల కిలో టమాటా 130 రూపాయల వరకు రికార్డ్ స్థాయిలో ధర పలకగా నేడు కిలో 40-50 రూపాయలు మాత్రమే పలుకుతోంది. చిత్తూరు జిల్లాలో మదనపల్లి మార్కెట్లోనే ఎక్కువ టమాటా ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్సీజన్లో 3000 ఎకరాల్లో టమాటా సాగు అవుతోంది. అయితే గత నెలలో కురిసిన అధిక వర్షాలతో మదనపల్లి చుట్టుపక్కల 2000 ఎకరాల్లో టమాటా పూర్తిగా దెబ్బతింది. దీంతో మార్కెట్కి కేవలం 70 టన్నుల టమాటా మాత్రమే విక్రయానికి వచ్చింది. మదనపల్లి మార్కెట్కు నిత్యం 500 టన్నుల టమాటా విక్రయానికి వచ్చేది. ఎప్పుడైతే దిగుబడి తగ్గిందో డిమాండ్ పెరిగి ధరలు చుక్కలంటాయి. మదనపల్లి మార్కెట్ నుంచి కోస్తాంధ్ర, కోయంబత్తూర్ ప్రాంతాలకు ఎక్కువగా టమాటా ఎగుమతి అవుతోంది. ఈ క్రమంలో అవసరానికి సరిపడా టమాటా లేకపోవడంతో మదనపల్లి మార్కెట్లో గత నెలలో కిలో టమాటా ధర గరిష్టంగా 130 రూపాయలు పలికింది. దీంతో మదనపల్లి వ్యాపారులు ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ ప్రాంతంలో టమాటా కొనుగోలుకు వెళ్లారు. మదనపల్లి, కోలారు, పలమనేరు ప్రాంతాలకు సుమారు 10 టమాటా లారీలను దిగుమతి చేసుకుని విక్రయించారు. పలు ప్రాంతాల నుంచి టమాటా దిగుమతి చేసుకోవడంతో ధర కొద్దిగా తగ్గుతూ వచ్చింది. దీంతో పాటు ప్రస్తుతం వాతావరణం పొడిగా మారడంతో మదనపల్లి ప్రాంతంలో టమాటా దిగుబడి కొంచెం పెరుగుతూ వస్తోంది. వారం రోజులుగా మదనపల్లి మార్కెట్కు 140 నుంచి 200 టన్నుల వరకు టమాటా విక్రయానికి వస్తోంది. దీంతో టమాటా కిలో ధర గరిష్టంగా 40 నుంచి 50 రూపాయల వరకు పలుకుతోంది. టమాటాలు వచ్చేసి 1000-1500 రూపాయలు టమాటాలు అమ్మినప్పుడు 20 బాక్స్లో 30 బాక్స్లు వస్తూ ఉండే. ఇప్పుడు కొంచెం ఒక వారం నుండి టమాటాలు కొంచెం ఎగుమతి అయినాయి, రేట్లు తక్కువ పడినాయి. టమాటాలు వచ్చి టాప్ టమాటాలు వచ్చి 550 రూపాయలు. పంట మాది వచ్చేసి టమాటా పంట 1/2 ఎకరా ఉండదు. ఈ వర్షాలు పడి నష్టాలే కానీ ఎంత అమ్మినా కూడా కానీ లాభాలేమి రాలేదు సార్. ఎక్కువ ఆదాయం తక్కువ సార్. రైతులకి ఏం గిట్టుబాటు కాలేదు సార్ ఈ రేట్లు అమ్ముకుంటే. అనంతపురం జిల్లాలోనూ టమాటా ధరలు అంతకంతకు పతనమవుతున్నాయి. ఇన్నాళ్లు కిలో 100 రూపాయలకు పైగా పలికిన టమాటా ధర నేడు 30 రూపాయలు కూడా పలకడం లేదు. భారీ వర్షాలతో అనంతపురం జిల్లాతో పాటు ఏపీ వ్యాప్తంగా టమాటా పంట దారుణంగా దెబ్బతింది. దీంతో టమాటాకు భారీ డిమాండ్ ఏర్పడి ధరలు ఆకాశాన్నంటాయి. సామాన్యుడు కొనలేని స్థితికి టమాటా ధరలు చేరుకున్నాయి. పెట్రోల్ ధరతో సమానంగా పోటీ పడి కిలో 100 రూపాయలకు పైగానే ధర పెరిగింది. కానీ ఉన్నట్టుండి ధరలు అమాంతం పడిపోయాయి. అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం కిలో టమాటా 10 రూపాయలు కూడా పలకకపోవడంతో రైతులు దారుణంగా నష్టపోతున్నారు. ఈ సీజన్లో దాదాపు 5000 హెక్టార్లలో టమాటా పంటను రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం దాదాపు సగం రైతు కుటుంబాలు ఈ పంటపైనే ఆధారపడుతున్నాయి. కానీ పడిపోతున్న ధరలు రైతుల్ని ఆందోళనలోకి నెడుతున్నాయి. జిల్లాలో ముఖ్యంగా కళ్యాణదుర్గం, రాయదుర్గం, రాప్తాడు నియోజకవర్గాల్లో టమాటా పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఏడాది వర్షాలు బాగా పడి భూగర్భ జలాలు పెరగడంతో అనంతపురం జిల్లాలో టమాటా పంటను విస్తారంగా సాగు చేశారు. లక్షలకు లక్షలు ఖర్చు చేసి పంటను సాగు చేస్తున్నారు. పంట దిగుబడి బాగా వచ్చినా ధర మాత్రం పలకడం లేదు. రైతులు అనేక కష్ట నష్టాలకు ఓర్చి టమాటా పంట సాగు చేశారు. అయితే చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు టమోటా పంట దెబ్బతింది. దీంతో టమాటా ధరలు అమాంతం పెరిగిపోయాయి. కానీ మార్కెట్ మాయాజాలమో లేక బయర్ల చేతివాటమో తెలియదు. కానీ ప్రస్తుతం 15 కేజీల టమోటా బాక్స్ ధర 200 రూపాయలు కూడా పలకడం లేదు.
ఇన్నాళ్ళు రైతులను లక్షాధికారులను చేసిన టమాటా ధరలు ప్రస్తుతం రైతన్నలను వికారులను చేస్తోంది. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే చివరికి చేతికి వేలల్లో కూడా రావడం లేదని టమాటా రైతులు వాపోతున్నారు. బయట రాష్ట్రాల్లో సరుకు కొంచెం ఎక్కువ కావడం వల్ల లోకల్లో టమాటాలు లేనిదానికి బయట నుంచి టమాటాలు దిగుమతి చేసుకోవడం వల్ల కొంచెం రేట్లు డౌన్ అవుతున్నాయి. ఇంతకుముందు అయితే 1500 1600 15 కిలో బాక్స్ పోయింది. ఇప్పుడైతే 500 550 600 పోతాం. కొంచెం యావరేజ్గా నిన్న ఈరోజు ఒకే అన్ని మార్కెట్లు నిన్న డౌన్ అయింది, ఈరోజు పర్లేదు, అదే రేంజ్ నిన్న రేంజే పోయింది. మార్కెట్ యార్డ్లు బయట సరుకు రావడం వల్ల మార్కెట్లో ధరలు పతనమైనాయి. బయట నుంచి వచ్చేదానివల్ల లోకల్లో ఉండే రైతులు అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. మార్కెట్లు అన్ని మార్కెట్లు పొజిషన్ డౌన్గానే ఉంది. పెద్దగా రైజ్ అయ్యే విధానం కనబడడం లేదు. ధర వచ్చి 15 కిలోల బాక్స్ 400 నుంచి 550 రూపాయలు పలుకుతూ ఉంది. పెద్ద బాక్స్ 27-28 కిలోల బాక్స్ వచ్చి 1000 రూపాయలు 1050 1100 రూపాయలు పలుకుతూ ఉంది. దీనివల్ల వ్యాపారస్తులు అష్టమస్తున్నారు. వారికి చాలా వానలు పడడం వల్ల భారీ నష్టం కలిగింది. దానివల్ల వాళ్ళకి క్రాప్ రావడం లేదు, దానివల్ల ఇబ్బంది పడతాం. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా తయారైంది టమాటా రైతు పరిస్థితి. మార్కెట్లో చూస్తే వ్యాపారులు టమాటాను ఎక్కువ ధరకే వినియోగదారులకు విక్రయిస్తున్నారు. కానీ టమాటా పండించే రైతులకు మాత్రం మద్దతు ధర కాదు కదా, గిట్టుబాటు ధర కూడా దొరకట్లేదు. దీంతో కొంతమంది మార్కెట్ తరలించలేక పంటను పొలంలోనే బయర్లకు అమ్మేస్తున్నారు. ఈ నేపథ్యంలో టమాటా పంటకు ప్రభుత్వం సరైన మార్కెట్ సదుపాయం కల్పించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.